Right, welcome back to News Agenda. Telangana low test like someone in Chikota Vivad with an Arston, the Enduko Aper, GHMs, the Paradolo test in Nilipivesar and Japidan, some of the government could clarity each in the Kakpa, the samples Matrame, Apamo, test like Apale than Japi Aragisa could Japundi. So test Lachevar Kukuda and test Jessa reports of Chivar Kukuda, the test Janchkuna Victoru, Paita, Pradesal, Bahiran Pradesal, Tirutuna Parsi, Dinizara Kuda, cast the Prezillo Andrana, Victamatuna, situation Manjusna. So ENT, Tesla Samanishna, E. Gandragola Parsi, Enduk Nalkona, and Manuros discussed the debate participate Sunaru, Vijay Kumar Garu political analyst, Marco the Separal and Debate Lajan Kapotunaru, Dr. Jairam Garu, doctor and analyst, Dr. Vignesh Garu, TDF President Kuda Marco Separal Debate Lajan Kapotunaru. Good morning, Vijay Kumar Garu. Good morning, Namaste. Yes. Gatakodi Rosal and Telangana, main Telangana Vyapthanga choose Kunta, case of Sanki, everything up with Numa Rosa Chusuna. Adivitanga Yabhevela Testle nearby Istamo, Hyderabadalo and Japiskuda, Manan government Japina Parsaman Chusam. Can the any summon inch Testle report to Raudangana, Testle Samadiam, and a pension up at Kikuda, then reports around time Parthundi, then Yapestunatka, Kodika Nilpivestunatka Kuda, Manaki, and then a situation. మరి సాంపిల్స్ మాత్రమే ఆపామంటుంది మరి దాని సంబంధించి టెస్ట్ రిపోర్ట్స్ ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది అసలు ఎందుకు ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు ప్రధాన గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనకు తెలంగాణకు రావాల్సినటువంటి ఒక మిషన్ టెస్టులు చేసేటువంటి మిషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ బెంగాల్లో ఎక్కువ ఉంటుంది అనే దాంతో బెంగాల్ వైపు వచ్చిన మిషన్ ని పోర్టుకు వచ్చిన మిషన్ ని అటు తరలించింది కేంద్రం అది ఒక ఒక మిషనే 4000 టెస్టులు చేసేంత సామర్థ్యం ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఉన్న మిషన్ ఆ లోపు ఇక్కడ శాంపిల్స్ గాని సేకరించి పెట్టుకుంటే ఆ మిషన్ వచ్చే వరకు దీని పని విధానం చేయొచ్చు అనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఆలోచన చేసి ఉంటుంది అది 50000 టెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం మాస్గా చేయడం కోసం అక్కడక్కడ కేంద్రాలు పెట్టింది శాంపిల్స్ కలెక్షన్ కోసం రక అన్ని ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధి హైదరాబాద్లో ఎక్కువ కేంద్రాలు పెట్టింది 50000 30 నియోజకవర్గాలలో 50000 టెస్టులు చేయడం కోసం దానికి సంబంధించి ఇప్పటికే 36000 శాంపిల్స్ తీసుకున్నారు తీసుకొని ఇదేంది శాంపిల్స్ 48 గంటలలో టెస్ట్కి ఇవ్వాలి మన టెస్ట్కి ఇచ్చిన తర్వాత రిపోర్ట్ వస్తుంది ఇన్ని శాంపిల్స్ ఒకేసారి పెట్టేసరికి మన దగ్గర చేస్తున్న కెపాసిటీ ఇప్పుడు 3000 4000 ఉంది దానికి దీనికి సరిపోక ఇప్పుడు శాంపిల్ కలెక్షన్ చేస్తే మళ్ళీ అది సరైన టెంపరేచర్లో పెట్టి మళ్ళీ ఒక 48 గంటలు దాటిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ కూడా కరెక్ట్గా వచ్చే అవకాశం లేదు అందుకని కేవలం ఇప్పుడు ఏం చేసింది ఆ మాస్గా కొన్ని కేంద్రాలలో అయితే ఎక్కడైతే తీసుకోవడానికి పెట్టిందో ఆటి వరకు ఆపింది ఇక్కడ 8000 రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అవి కలెక్షన్ చేస్తారు అయితే ఇక్కడ పబ్లిక్ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే మొత్తం ప్రభుత్వం బాధ్యత ఉండదు ఇది వైరస్ అనేది ప్రభుత్వం ఓ ఇన్ని కోట్ల మందిని ఇంత జనాభాని ప్రభుత్వం నియంత్రించడం కానీ కంట్రోల్ చేయడం కానీ అంత సాధ్యమయ్యే పని కాదు ఎవరికి వారు స్వచ్ఛందంగా చాలా డిసిప్లిన్తో పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలే ఎక్కువ బాధ్యత ఉండాలి ప్రభుత్వానికి చాలా నామినల్ బాధ్యత మాత్రమే ఉంటుంది వాళ్ళు చేయగలిగే చేశారు అయిపోయింది ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా వాళ్ళు కొంచెం గైడెన్స్ మాత్రమే చేయగలుగుతుంది గవర్నమెంట్ ట్రీట్మెంట్కి సంబంధించినట్టు ఈ జాగ్రత్తలు మాత్రం ఇప్పుడు ఎగ్జాంపుల్ శాంపిల్ కలెక్షన్ దగ్గర కూడా పబ్లిక్ ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో కరోనా తెలియదు డిస్టెన్స్ పాటించాలి శాంపిల్ కలెక్షన్ దగ్గర కూడా అక్కడ గవర్నమెంట్ ఒకసారి చెప్తుంది ఒక మనిషిని పెట్టి 2 సార్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తారు అక్కడ అది మెయింటైన్ చేయట్లేరు దాంతో ఎవరికి ఉంటుందో తెలియదు లేనోనికి కూడా అక్కడ వచ్చిన వాళ్ళతో అంటుకునే ప్రమాదం ఉంటుంది అంటే ప్రజాప్రతినిధులకు కూడా రావడం ప్రజాప్రతినిధులు చనిపోయి అంటే కరోనా బారిన పడి మృతి చెందిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో దేశంలో అవును అయితే ఈ ఆ ప్రజల అవేర్నెస్ పెంచుకోవాలి ఈ మాస్ దేలో ఎక్కడెక్కడైతే గ్యాదరింగ్లో ఈ శాంపిల్ కలెక్షన్ చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన జర్నలిస్టులకు చేసినటువంటి శాంపిల్స్లో కూడా పాటించడం కూడా అంత అవేర్నెస్ ఉన్నటువంటి మన జర్నలిస్టులు కూడా ఒక్కొక్కసారి కొంచెం దగ్గరికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇంకొకటి కూడా జాగ్రత్త ఏం తీసుకోవాలంటే శాంపిల్ కలెక్షన్ చేసేటప్పుడు చాలా ఎందుకంటే నోట్లో అది పెట్టి తీస్తున్నప్పుడు ఉమ్మి వస్తుంది ఆ ఉమ్మి నెమ్మటే పక్కకే ఉంచేసేటువంటి పరిస్థితి ఉంది అది ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో తెలియదు అందుకే ఇంటి నుంచి శాంపిల్ ఎవరైతే టెస్ట్ చేయాలనుకుంటారో అన్ని చోట్ల గవర్నమెంట్ కవర్ పెట్టకపోవచ్చు ఏమైనా చేయకపోవచ్చు అందుకే ఇంటి నుంచి పోయేటప్పుడు కూడా కవర్ తీసుకొని పోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నోట్లో కానీ మన నోస్లో కానీ వాళ్ళు పెట్టి తీసినప్పుడు తుమ్ములు రావడము నోట్లో లాలాజలం అలానే ఉంటుంది ఇప్పుడు మన జర్నలిస్టులు చేసినటువంటి సందర్భంలో కొంతమందికి అదే ఎక్స్పీరియన్స్ చూసినాం
అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇవన్నీ గవర్నమెంట్ అన్ని విషయాలు గవర్నమెంట్ ప్రతినిధులు వచ్చి ప్రభుత్వమే ఇది ఇన్ని చేయాలంటే చేయలేదు, శక్తి సరిపోదు గవర్నమెంట్కి. ఓన్గా ఈ టెస్టులు చేసుకునే దగ్గరే చాలా వ్యాపించే అవకాశం ఉంటుంది. చేయించుకోండి, టెస్టులు గవర్నమెంట్ చేస్తుంది కానీ ఎవరు పడితే వాళ్ళు పోయి చేయించుకోవడం కంటే కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు చేయించుకోవడము, అలా డిస్టెన్స్ పాటించడం. ఇక్కడే సగం మందికి క్లారిటీగా అంటే మనకి ప్రజల నుంచి కొంతవరకు వినిపిస్తున్న మాట ఏంటంటే విజయ్ కుమార్ గారు, టెస్టులు సరిగా చేయడం లేదు గవర్నమెంట్, ఏదైతే హాస్పిటల్లో సరిగా రెస్పాండ్ కావడం లేదు. మేము వెళ్ళాము, మాకు లక్షణాలు ఉన్నాయి, టెస్ట్ చేయండి అంటే ఈ హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్కి ఈ హాస్పిటల్ నుంచి కనీసం జలుబు దగ్గు లక్షణాలు ఉన్నాయి అని అనిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కనీసం ట్రీట్మెంట్ చేయని పరిస్థితి. ఒకవేళ ఏదైతే కోటి కానీ ఇవి ఉన్నాయో గాంధీ కానీ కోవిడ్ ఆసుపత్రికి వెళ్ళినప్పటికీ కూడా సరైన ట్రీట్మెంట్ కానీ సరైన వసతులు కానీ మాకు సరైన అంటే మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ సరిగా ఉండడం లేదు, డాక్టర్ రెస్పాన్స్ కూడా సరిగా ఉండడం లేదని చెప్పి కొంతమంది పేషెంట్స్ చెప్తున్నాము. ఉండొచ్చు అది ప్రైవేట్లో, ఎందుకంటే ఎక్కువ పేషెంట్లు పెరిగిపోతున్నారు, ముఖ్యంగా డాక్టర్లకు నర్సులకు కూడా వచ్చేసరికి వాళ్ళకు కూడా భయం ఎక్కువైపోతుంది. పక్క వాళ్ళకు కొంతమందికి వచ్చి తెలిసిన తర్వాత ఆ పేషెంట్ దగ్గుకుంటూ వస్తుంటే ఆయనకు లేకపోవచ్చు, కానీ ఆ భయం కొద్దీ వాళ్ళు నిర్లక్ష్యం చేసి కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ అది కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాన్ని అక్కడ ఉద్యోగం చేయడం కూడా ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి పని, సాహసంతో చెప్పడం లేదు, కానీ ఏదైతే వాళ్ళ విధులు అది ఆ విధులు చేసేటప్పుడు ఉండే అన్నట్టు కొన్ని లోపాలు జరుగుంటాయి, ప్రైవేట్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేసి ఉంటారు. మరి ఇంతమంది జనం పెరుగుతుంటే ఏం చేతులు ఆ పరిస్థితి ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ పెరుగు, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా ఎక్కువ పెరిగి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉండరు, వాళ్ళకు అప్పటికే ఓవర్ అయిపోయి ఉంటుంది, డ్యూటీలు చేసి 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 విసుగొస్తుంటది. ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం ఇప్పుడు. ఇంకా అది పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓవైపు గవర్నమెంట్ ఉన్నా ప్రజలది కూడా అంతే బాధ్యత. ప్రజల బాధ్యత అనేది కంపల్సరీగా అనిపిస్తుంది. ప్రజల బాధ్యత అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా విజయ్ కుమార్ గారు, లేటెస్ట్ గా నేను డైరెక్ట్ గా చూసింది ఏంటంటే ఫ్రూట్స్ మార్కెట్ లో ఎవరైతే వ్యాపారులు ఉంటారో మినిమం మాస్క్ కూడా లేకుండా ఫ్రూట్స్ అమ్ముతున్నారు, అక్కడే తుమ్ముతున్నారు అక్కడ తగ్గుతున్నారు, అదంతా తుమ్ముతున్నారు ఫ్రూట్స్ మీద పడుతున్నాయి. అవును. సో డైరెక్ట్ గా వెళ్ళి క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే ఎందుకు పెట్టుకోవాలి మేడం, అయిపోయింది కరోనా వెళ్ళిపోయింది, లాక్డౌన్ తీసేశారు, గవర్నమెంట్ చెప్తుంది లాక్డౌన్ తీసేసిన తర్వాత కరోనా లేదని, మేమెందుకు పట్టించుకోవాలి మేమెందుకు పెట్టుకోవాలి అనే వచ్చేసారు ప్రజలు. వాళ్ళకి ఎంత అవేర్నెస్ కల్పించినా లేదు, పరిస్థితి ఈ విధంగా ఉంది మీరు ఒకసారి చూడండి అన్నప్పటికీ కూడా తెలుసుకునే పరిజ్ఞానం గానీ తెలుసుకో మనం జాగ్రత్తగా ఉండాలనే విజ్ఞత గానీ వాళ్ళకి లేకుండా పోతుంది. అందుకే ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం లాక్డౌన్ గనుక పెట్టకపోతే మన లాంటి భారతదేశం లాంటి కంట్రీలో పబ్లిక్ పూర్తి డిసిప్లిన్ గా లేనటువంటి కంట్రీ, ఇంత పెద్ద జనాభా ఎక్కువ ఉన్నటువంటి కంట్రీ, ఫారెన్ లాగా ఊహించుకొని ఇక్కడ డిసిప్లిన్ ముందే కనుక లాక్డౌన్ పెట్టడం వల్ల ఈ మాత్రం కంట్రోల్ అయింది. లాక్డౌన్ పెట్టకపోయి ఉంటే గవర్నమెంట్లు అసలు ఇప్పటి కోట్లల్లో లక్షలల్లో ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్ ఉన్నటువంటి పొజిషన్ ఉంటుండే ఈ కరోనా రోగ. మీరు చెప్పిన ఎగ్జాంపుల్సే చూస్తే వాళ్ళకు కేర్లెస్నెస్, గవర్నమెంట్ లాక్డౌన్ ఎత్తేసిందంటే కరోనా పోయిందని చెప్పిందా గవర్నమెంట్? ఏ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ చెప్పలేదు. ఇప్పుడు మనకి అన్లాక్ వన్ వచ్చిన తర్వాత మినహాయింపులు సడలింపులు దాదాపుగా అన్నిటికీ కూడా మినహాయింపులు ఇచ్చారు, అన్ని కూడా ఓపెన్ చేసుకోవడానికి వాళ్ళకి వెసులుబాట్లు కల్పించారు, ఎందుకంటే ఆర్థిక పరంగా నష్టపోతున్నాం కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి గైడ్ లైన్స్ తో ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ మినిమం అవేర్నెస్ లేకుండా కనీసం చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఆ పర్సన్ ద్వారా ఎంత మందికి స్ప్రెడ్ అవుతుంది అనేది ముందుగా ఆలోచించాల్సిన పరిస్థితి. అక్కడికి ఎంతమంది ఫ్రూట్స్ కొనడానికి వస్తారు, నీ పక్కన బండతులు ఉన్నారు ఆయనకి స్ప్రెడ్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి స్ప్రెడ్ కావచ్చు, వాళ్ళ ద్వారా ఇంకా ఎంత మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది. సో ప్రజల్లో ఇలా అంటే మనం డైరెక్ట్ గా చూస్తున్నాము హైదరాబాద్ లో ఫస్ట్ కేసు నమోదైనప్పుడు ఉన్నటువంటి భయం గానీ ఇప్పుడున్న అంటే రోజుకి 900 కేసులు 800 కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి భయం కానీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా అప్పుడున్నంత భయం ఇప్పుడు కనిపిస్తుందా? కనిపించట్లేదు ప్రజల్లో ఆ భయం, అనేది కనిపించట్లేదు. మాకేమైతే నిర్లక్ష్యం ఎక్కువ పెరిగింది, ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసి లాక్డౌన్ క్రమంగా సడలిస్తున్నారంటే జాగ్రత్తలతో చేసుకోమని. అందుకే అయితే వ్యాపారస్తులలో మాత్రం ఎవరైతే కొంత మీలా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా కొందరు ఇప్పుడు స్వచ్ఛందంగా వ్యాపారాలు ఓపెన్ చేసి నెల కాకముందు స్వచ్ఛందంగా బేగం బజార్ క్లోజ్ చేస్తారు, సికింద్రాబాద్ జనరల్ బజార్ బంద్ చేసిన పరిస్థితి, లార్డ్ బజార్ బంద్ చేస్తున్నారు, మొత్తం మార్కెట్లు ఇటువంటి మార్కెట్లు మొత్తం జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు 5 జూలై వరకు ఏ వ్యాపారాలు నిర్వహించము అని. ఇంత ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తో గవర్నమెంట్ చెప్తే వినలేదు, ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నారు
వ్యాపారస్తులకు కూడా చాలా మందికి బేగం బజార్ లో వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు క్లోజ్ చేసి మేము ఈ విధంగా ఆర్థిక పరంగా నష్టపోయినప్పటికీ కూడా మా అంతటా మేమే తీసుకుంటున్న నిర్ణయం ఇది అని వారు కూడా చెప్తున్నారు. సో అందరూ ఆ విధంగా ఉంటే కేసుల సంఖ్య ఈ విధంగా ఉధృతం కాకుండా ఉండేదేమో. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ జయరామ్ గారు, అదేవిధంగా డాక్టర్ అన్వేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జయరామ్ గారు, ఏమనుకోవచ్చు రోజు రోజుకి యాజ్ అ డాక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గా రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి, ప్రజల్లో ఆందోళన ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది, అదేవిధంగా టెస్టులు చేసే విధానంలో కానీ శాంపిల్స్ సేకరించే విధానంలో కానీ కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది తెలంగాణ గవర్నమెంట్ లో. సో ఏమనుకోవచ్చు, మీ యొక్క విశ్లేషణ ఏంటి డాక్టర్ గా అండ్ పొలిటికల్ అనలిస్ట్ గా? ఎస్ జయరామ్ గారు ప్లీజ్ ఒక నిమిషం, సమ్ ప్రాబ్లంగా అనిపిస్తోంది. ఎస్ అన్వేష్ గారు, అన్వేష్ గారు గుడ్ మార్నింగ్. ఏదైతే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా తెలంగాణలో టెస్టులపై కొత్త వివాదం అయితే నడుస్తుంది, కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో టెస్టులు నిలిచాయని చెప్పి చెప్తున్నారు, దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇచ్చింది పబ్లిక్ లో ఆందోళన మొదలు కావడంతో, ఏమాత్రం టెస్టులు నిలపలేదు, మళ్ళీ శాంపిల్స్ మాత్రమే ఆపామని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమనుకోవచ్చు, రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతోంది, ఈ నేపథ్యంలో మీ అంటే యాజ్ ఏ పీడిఎఫ్ ప్రెసిడెంట్ గా ఏమంటున్నారు? రైట్ రైట్, సమ్ టెక్నికల్ ప్రాబ్లం అయితే కనిపిస్తోంది. ఎస్, మనం ఏదైతే మాట్లాడుకున్నాం విజయ్ కుమార్ గారు, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఒక కేసు రెండు కేసులు నమోదైనప్పుడు లేదంటే ఫస్ట్ డెత్ మనకు సంభవించినప్పుడు ఉన్నటువంటి భయం ఇప్పుడు లేదు, అది క్లియర్ గా కనిపిస్తోంది. దట్ ఏదైతే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందో అది ఎంతవరకు పాటిస్తున్నారు అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఆటోల విషయంలో కావచ్చు, బయట ఉమ్మడం విషయంలో కావచ్చు, బయట స్మోక్ చేయడం విషయంలో కావచ్చు, ఇలా అనేక నిబంధనలు పెట్టింది. దీనికి సంబంధించి కరోనా క్రైసిస్ అంటే కరోనా ఇంత ఉధృతి దాచుతున్న నేపథ్యంలో ఇన్ని నిబంధనలు పెట్టినా అవి ఎంతవరకు అమలవుతున్నాయి, అమలు కావట్లేదని చెప్పి తెలిసినప్పటికీ కూడా గవర్నమెంట్ ఎంతవరకు స్పందిస్తోంది? ఇప్పుడు గవర్నమెంట్ మన లాక్డౌన్లే డిసిప్లిన్ లేకపోతే అనేక వెహికల్స్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడిప్పుడే కొంచెం బిజినెస్ రన్ అవుతుంది గవర్నమెంట్, ఇటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ కూడా ఎమ్మట యాక్షన్ తీసుకోలేకపోతుందని అనుకోవాలి, తీసుకోవాలి. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, ఇటువంటి ఉమ్మి ఫైన్స్ ఉమ్మి వేయడానికి, ఇటువంటి సిగరెట్లు చాలా చూసాం అసలు రోజు మనం ప్రతి అంశం కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే, మా అవేర్నెస్ ఉన్న వాళ్ళు అయితేనేమో ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ రాగానే దూరంగా పోతున్నట్టు అటు అవేర్నెస్ అది బెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు. కొందరు అసలు నిర్లక్ష్యం, రోడ్డు మీదనే ఇష్టం ఉన్నట్టు చేయడం, ఆటోలలో కూడా ముగ్గురు నలుగురిని ఎక్కించుకోపోవడం, ముగ్గురు నలుగురు అనేది కాదు, ఇంతకు ముందు మన పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే ఆటో డ్రైవర్ తో పాటు అటు ఒక పర్సన్ ఇటు ఒక పర్సన్ బ్యాక్, మళ్ళీ 3 or 4 persons, అదే విధమైన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది. అది ఎంత ఇప్పుడు పోలీసులు ఇప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన సమయం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఏమవుతుందో అనేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఏమో, కానీ అలాంటిది కాకుండా ఫైన్స్ విపరీతంగా వేయడం, టెక్నాలజీని ఉపయోగించుకొని కెమెరాల ద్వారా కూడా పసిగట్టే ఉమ్మేసినా వాళ్ళకి ఎమ్మట ఫైన్ వేసేటువంటి టెక్నాలజీ వచ్చినట్టు మనం చూసినాం, అట్లాంటిది ఉపయోగించుకొని ఇట్లాంటివి చాలా కఠినంగా చేస్తే తప్ప కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. అయితే మళ్ళీ లాక్డౌన్ పెడుతుందా గవర్నమెంట్ అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా బిజినెస్ లే బంద్ చేస్తున్నాడు, ఇంకా కొద్ది రోజులు ఏమైనా ఎక్కువ ఉంటే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చెన్నైలో పెట్టినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండానే చూసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ప్రజలుగా బాధ్యత మొత్తం పబ్లిక్ మీదనే ఉందండి. గవర్నమెంట్ ఏం దాదాపు 3-4 నెలల నుంచి చేయగలిగింది, అవేర్నెస్ క్రియేట్ మొత్తం అందరూ అదే విధంగా ఉన్నారని చెప్పి మనం అనుకోవట్లేదు. ఫస్ట్ లో కూడా మనం ఆడుకున్నాం, లాక్డౌన్ కఠినంగా ఆంక్షలు అమలవుతున్న పరిస్థితుల్లో కూడా కొంతమంది బహిరంగంగా తిరగడము, వితౌట్ మాస్క్ తిరగడము, ఈ విధంగా చేసిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పటికి కూడా 90% ఆఫ్ పీపుల్ మాస్క్ పెట్టుకొని మినిమం డిస్టెన్స్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ మెయిన్ గా మాట్లాడాల్సింది, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏమాత్రం మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, చేయట్లేదు వితౌట్ డిస్టెన్స్. అదే విధంగా అక్కడే పక్కన పోలీసులు ఉంటున్నారు, చూస్తున్నారు ఆటోలు ఎంత మంది ప్రయాణిస్తున్నారు చూస్తున్నారు. ఈ విధంగా మీరేదైతే చెప్పారో ఆర్థిక పరంగా ఇప్పటి వరకు నష్టపోయారు, దాన్ని కోలుకోవడం గురించి కాస్త చూసి చూడనట్టుగా వదిలేస్తే ప్రజల ప్రాణాలకి ఎవరిది బాధ్యత చేయాలి? అందుకే ఇట్లాంటిది అంటే స్టార్టింగ్ చేయటం, ఇప్పుడు కొంచెం ఇట్లా చూసి చూడనున్నందుకే ఇంత నిర్లక్ష్యం. ఇప్పుడు గవర్నమెంట్ నేను అనుకుంటా నెక్స్ట్ మంత్ నుంచో ఏమైనా ఇంకా స్ట్రిక్ట్ చేయాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి ఫైన్లు వేయాలి, అత్యధిక ఫైన్లు వేయాలి,
ఇట్లా రోడ్డు మీద ఉంచిన వాళ్ళు ఇప్పుడు ఉంచడం వల్ల ఎక్కువైపోయినారు. జనరల్ పాత పొజిషన్కి వచ్చేసింది. అలా కనీసం అవేర్నెస్ లేదు, కనీసం ఒక సెన్స్ లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఫైన్లు చాలా అత్యధికంగా ఫైన్లు వేయాలి ప్రభుత్వము. ఇట్లా ఈ రకంగానైనా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ రకంగా చర్యలు మాత్రం తీసుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఎక్కువ మందికి వచ్చింది కరోనా, వాళ్ళు డైరెక్ట్ పోయి మాట్లాడి అంత ముందులా డైరెక్ట్ పోయి ఫైన్ వేయడానికి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి సిద్ధం పడతలేరు. ఇవన్నీ ఏంటంటే ఇంత భయోత్పాతం అయితే కరోనా క్రియేట్ చేసింది, ప్రతి ఒక్కరిని అడగలేనటువంటి పరిస్థితి. అందుకే ప్రభుత్వం పోలీసులైనా మళ్ళీ ఒక చర్య తీసుకొని ప్రభుత్వం కూడా ఇలాంటి డిసిప్లిన్ లేనటువంటి అన్డిసిప్లిన్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రజల పట్ల మాత్రం చాలా కొంచెం కఠినంగానే ఉండాలి. మనం బయటకు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో సిగ్నల్స్ లో ఏ విధమైన పరిస్థితి ఉందో అందరం చూస్తున్న పరిస్థితి. ఎక్కువగా అంటే ఏ ఏజ్ వాళ్ళు, ఏ గ్రూప్ వాళ్ళు ఈ నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం? మెయిన్ గా మీరు కావచ్చు. మెయిన్ గా ఏంటంటే 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళే చేస్తున్నారండి. 30 ఇయర్స్ కాలేజ్ పిల్లలేమో బయటకు రావట్లేదు దాదాపుగా. స్టూడెంట్స్ ఉంటేనో స్టూడెంట్స్ చేసేవాళ్ళు దాదాపుగా. నాకు కనిపించిన దాంట్లో యూత్ ఎక్కువగా వితౌట్ మాస్క్ స్మోక్ ఉమ్మడము ఇవన్నీ చూసిందైతే నేను ఎక్కువగా చూసిన పరిస్థితులు. యూత్ ఎక్కువగా, యూత్ అంటే పనిచేసే యూత్, కాలేజ్ యూత్ అయితే బయటకు రావట్లేదు. చాలా తక్కువ వస్తున్నటువంటి వాళ్ళు ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నారు. కాలేజ్ యూత్ కాలేజీ లేదు కాబట్టి వాళ్ళు కొంచెం ఇంట్లో ఉండి అప్పుడప్పుడు బయటకు తిరుగుతున్నటువంటి, ఏం పని లేని వాళ్ళు ఉన్న యూత్ ఉంటుంది కదా, ఆ యూత్ అటువంటి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇది పని లేనటువంటి యూత్ కావచ్చు, కొందరు పనిచేసే వాళ్ళు కూడా, వీళ్ళకు కొంచెం పొగాకు నమలే అలవాటు ఉంటాయి. ఇటువంటి వాళ్ళు పాన్ నమలే అలవాటు ఉంటాయి. కనీసం ఈ బిజినెస్ పర్సన్స్ ఇది చేశారు కొంచెం. ఈ ఇరానీ ఛాయ్ హోటల్ వాళ్ళు, పాన్ షాప్ వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, లేదా ప్రభుత్వం అన్న వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ పర్టికులర్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇరానీ హోటల్ దగ్గర ఛాయ్ తాగి కప్పులు రోడ్ల మీద వేసిపోతున్నారు. దాంతో మున్సిపల్ కార్మికులకు ఎంతమందికి సోకి ఉంటుందో తెలియదు. ఇప్పటికే ఇష్టం ఉన్నాడు అది పాన్ డబ్బాకు సంబంధించినటువంటిది అది చేస్తున్నారు. ఇటువంటి విషయాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా చాలా అది చేసుకోవాలి. ఇంకొకటి గవర్నమెంట్ కూడా వీళ్ళకి సంబంధించి గైడ్ లైన్స్, ఆ గైడ్ లైన్స్ని ఈ ప్లేస్లలో కఠినంగా అమలు చేసే విధంగా ఒక యంత్రాంగాన్ని కొంతమందిని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంది. అటు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, రెండు కోఆర్డినేషన్ తోటి ఇటువంటి ముఖ్యంగా ఇరానీ ఛాయ్ హోటల్స్ పాన్ డబ్బాల దగ్గర చాలా అవేర్ నిఘా ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఈ బిజినెస్లు బాగానే స్వచ్ఛందంగా వాళ్ళు కూడా కొద్ది రోజులు బంద్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది వాళ్ళ స్వచ్ఛందంగా. అందుకే ఇటువంటి ప్రధానంగా ఎక్కువ వ్యాప్తి చెందుతున్నటువంటి ప్లేసెస్ మాత్రం ఇవి కనిపిస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా చేసినటువంటిది ప్రభుత్వం వీళ్ళ మీద సీరియస్ తీసుకోవాలి. ప్రభుత్వం ఇంకా చేయాల్సింది ఏంటంటే టెస్ట్ మిషన్స్ కనుక వచ్చింది, ఇంకా నెక్స్ట్ మంత్ వస్తుంది టెస్ట్ చేసే మిషన్ జూలైలో వస్తుందని నిన్న వైద్య శాఖ మంత్రి గారు చెప్పారు. నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత టెస్టుల సంఖ్య పెరుగుతుండొచ్చు. ఇది మాత్రం బ్రేక్ ఇవ్వాలి. ఈ బ్రేక్ ఇచ్చిన ఎవరైతే టెస్ట్లకు ఇచ్చారో ఆర్టీపీసీఆర్ టెస్ట్ వాళ్ళు మాత్రం టెస్ట్కి ఇచ్చి రిపోర్ట్ వచ్చేంత వరకు ఇంట్లో కూర్చోవడమే బెస్ట్. వాళ్ళు స్వచ్ఛందంగా కూర్చోవాలి. ఏదో డాక్టర్ లేదు కదా, నేను టెస్ట్ ఇచ్చిన కూర్చోవాల్సింది. ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడదాం. అసలు ఎక్కువగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదవుతున్నాయి అన్నప్పటికీ కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి జిహెచ్ఎంసీ పరిధిలోనే. సో ఇక్కడ కట్టడి చేయాలి, ఇక్కడ కరోనా ఉధృతిని తగ్గించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ ఎజెండాలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.